శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూలై ఇరవై మూడో తేదీ నుంచి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు మేషాది ద్వాదశి రాసులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో ఎలాంటి మంత్రజపం చేసుకోవాలో ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో ఎలాంటి దానాలు నిర్వహించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే ఈ వారం మొత్తం సూర్యుడు నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు ఈ వారం మేషరాశికి సూర్యుడి బలం లేదు సూర్యుడి బలం లేదు కాబట్టి ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఉంటాయి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది రాజకీయ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ సాధారణ ఫలితాలనే ఇస్తాయి అలాగే తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే ఆరోగ్య వ్యవహారాల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం మొత్తం బుధుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు నాలుగో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు తర్వాత ఐదు రోజులు ఐదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే మొదటి రెండు రోజులు ఈ వారంలో బుధుడి బలం బాగుంది అంటే విద్యార్థులు విద్యాపరంగా మంచి సక్సెస్ సాధించటానికి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవటానికి వ్యాపారంలో బాగా లాభాలు సంపాదించటానికి మేషరాశి వాళ్ళకి మొదటి రెండు రోజుల్లో బలం బాగుంది తర్వాత ఐదు రోజుల్లో మాత్రం విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యలో రాణిస్తారు ఎంతో కష్టపడితే తప్ప ఉద్యోగం రావటం కష్టమవుతుంది వ్యాపారంలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది తర్వాత ఐదు రోజులు పెద్దగా లాభాలు కనిపించవు అలాగే కుజుడు ఈ వారం మొత్తం ఐదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కుజుడు పంచమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా స్థలాలు కొనాలన్నా అమ్మాలన్నా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి రియల్ ఎస్టేట్ సాధారణంగానే ఉంటుంది సోదర సోదరిమళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే వాళ్ళతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం ఐదో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి సింగింగ్ డ్యాన్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు భార్యాభర్తల అనుబంధం చక్కగా ఉంటుంది అలాగే ఈ వారం మొత్తం కూడా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ వీటిల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఆరు ఏడు సంచారాలు అనుకూలం ఎనిమిదో సంచారం వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మేషరాశి వాళ్ళు ఈ వారంలో మొదటి ఐదు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల బలం తక్కువగా ఉంది రాహుకేతువుల బలం పెరగటం కోసం అదృష్టం త్రుటిలో తప్పిపోకుండా ఉండటం కోసం ఈ వారంలో వీలైనప్పుడు జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి పసుపు కుంకుమల చల్లి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం మొక్క పెట్టాలి అలాగే గురుబలం కూడా సాధారణంగా ఉంది అంత గొప్పగా లేదు కాబట్టి గురుబలం పెంచుకోవటానికి రోజు పసుపు కలిపే నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి చిటికటి పసుపు నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలాగే ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి మొదటి రెండు రోజుల్లో బుధుడి బలం ఉంది తర్వాత ఐదు రోజుల్లో బుధుడి బలం లేదు కాబట్టి మంగళవారం నుంచి శనివారం మధ్యలో నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి అలాగే దానాల పరంగా బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి అలాగే ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి మంగళవారం నుంచి శనివారం మధ్యలో ఒకటింబావు కేజీ పెసల ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలాగే రవి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సూర్యాష్టకం చదువుకోవాలి వీలైనప్పుడు సూర్యభగవానుడి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి అలాగే ఈ వారం కుజుడి బలం లేదు కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే అంగారకుడికి సంబంధించినటువంటి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని రోజు చదవటం లేదా వినటం చేయాలి దాంతోపాటుగా వీలైతే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఈ విధి విధానాలు పాటించడంతో పాటుగా ఈ వారంలో మీకు వీలైనప్పుడల్లా దక్షిణ దిక్కులో ప్రమిదలో నువ్వు నూనె పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపం పెట్టాలి దానివల్ల కూడా కుజుడి బలం పెరుగుతుంది వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం రవి మూడో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు రవి బలం బాగుంది కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి కాబట్టి ప్రమోషన్ కోసం బాస్తో మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించే యోగం కూడా ఉంది వాటి గురించి చర్చలు చేయండి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కంటికి సంబంధించి హృదయానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి రాజకీయ రంగంలో బాగుంటుంది వ్యవసాయ రంగంలో బాగుంటుంది తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే బుధుడు ఈ వారం మొత్తం మూడు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు బుధుడు మొదటి రెండు రోజులు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తర్వాత ఐదు రోజులు నాలుగో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు అంటే మొదటి రెండు రోజులు కూడా విద్యార్థులకు టఫ్గా ఉంటుంది ఎడ్యుకేషన్లో అంత సక్సెస్ ఉండదు జాబ్ లేని వాళ్ళకి కూడా జాబ్ రావటం మొదటి రెండు రోజుల్లో కష్టంగా ఉంటుంది బిజినెస్ చేసే వృషభ రాశి వాళ్ళకి మొదటి రెండు రోజుల్లో బిజినెస్ డల్గా ఉంటుంది అయితే మంగళవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది పెద్దగా కష్టపడకుండానే ఎడ్యుకేషన్లో మంచి సక్సెస్ వస్తుంది ర్యాంకులు వస్తాయి మంచి పేరు వస్తుంది అలాగే ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి మంగళవారం నుంచి శనివారం మధ్యలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ కూడా మొదటి రెండు రోజుల్లో డల్గా ఉన్న మంగళవారం నుంచి శనివారం వరకు వృషభ రాశి వాళ్ళకి ఏ బిజినెస్ అయినా బ్రహ్మాండంగా సాగుతుంది మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మొదటి రెండు రోజులు బుధుడి బలం లేదు తర్వాత ఐదు రోజులు బుధుడి బలం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ ఫీల్డు జాబ్ ఫీల్డు బిజినెస్ ఫీల్డ్ ఈ మూడు రంగాల్లో కూడా మంగళవారం నుంచి శనివారం వరకు వృషభ రాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ వారం మొత్తం కుజుడు నాలుగో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు చతుర్థ కుజ దోషం ఉంది చతుర్థ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొంటే ఇబ్బందులు వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాపర్టీస్ కొనకూడదు అలాగే ప్రాపర్టీ సేల్ చేసినా ఇబ్బందులు వస్తాయి ప్రాపర్టీ సేల్ చేయకూడదు ఒకవేళ ప్రాపర్టీ కొన్నా ప్రాపర్టీ సేల్ చేసినా డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి రియల్ ఎస్టేట్లో కూడా అంత గొప్పగా సక్సెస్ ఏమి ఈ వారం కనిపించదు అలాగే అప్పుల సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు నాలుగో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు శుక్రుడు ఫేవరబుల్గా ఉన్నాడు అంటే కళారంగంలో సక్సెస్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంటుంది అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం ఐదు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఐదో సంచారం వ్యతిరేకం ఆరు ఏడు సంచారాలు అనుకూలం అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి మూడు రోజుల్లో మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు బుధ గురు శుక్ర శని ఈ నాలుగు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నా ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి అలాగే వృషభరాశి వాళ్ళకు ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే కంటక శని దోషం ఉంది అంటే వృత్తిపరంగా శని భగవానుడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు వృత్తిపరంగా శని భగవానుడిచ్చే ఇబ్బంది పోవాలంటే కెరీర్ పరంగా శనిచ్చే ఆటంకం కానీ కెరీర్ పరంగా శని చేసే ఆలస్యం కానీ పోవాలంటే వీలైనప్పుడు మీ చేత్తో ఎవరికైనా నువ్వుల లడ్డూలు పంచిపెట్టండి అప్పుడు ఈ కంటక శని దోషం పోతుంది కెరీర్ పరంగా శనిచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే వృషభ రాశి వాళ్ళకి గురిచండాల దోషం ఉంది ఈ గురిచండాల దోషం వల్ల హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా లేకుండా ఉండాలంటే బెడ్రూమ్లో నెమలీకలు ఒక మూడు పెట్టుకొని ప్రతిరోజు ఉదయం నిద్రలేచాక ఆ నెమలికలు చూడండి అలాగే వీలైనప్పుడు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టకి పసుపు కుంకుమలు వేసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి ఈ చండాల దోషం పోతుంది అలాగే ఈ వారం కుజుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి వాళ్ళు నానబెట్టిన కందులు ఆవుకు ఆహారంగా తినిపించాలి అలాగే కుజుడి బలం పెరగటం కోసం ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి కుజుడి బలం పెరగాలంటే ఓం భౌమాయ నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం భౌమాయ నమ ఈ మంత్రం చదువుకుంటే కుజుడి బలం పెరిగి వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది దేవాలయ దర్శనం పరంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయండి స్తోత్రాల పరంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలించినట్లయితే రవి రెండో ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు రవి బలం లేదు కాబట్టి ఆఫీస్లో బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి కొలీగ్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి లేకపోతే మీ మాట వల్ల ఆఫీసులో శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి వ్యవసాయ రంగం అంతంత మాత్రంగానే ఉంటుంది తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ వారం మొత్తం బుధుడు రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు రెండో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు తర్వాత ఐదు రోజులు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే మిథున్ రాసి విద్యార్థులకు మొదటి రెండు రోజులు చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళకి మొదటి రెండు రోజులు ఆది సోమవారాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా మిథున రాశి వాళ్ళకి ఆదివారం సోమవారం బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది బిజినెస్ పరంగా మంచి సక్సెస్ ఉంటుంది మంగళవారం నుంచి బుధుడి బలం తగ్గిపోయింది కాబట్టి మంగళవారం నుంచి శనివారం వరకు విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఎంతో కష్టపడితే తప్ప ఉద్యోగం వచ్చే అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి అలాగే మంగళవారం నుంచి శనివారం వరకు బిజినెస్ కూడా డల్గా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లాభాలు కొంచెం తక్కువగా ఉంటాయి ఆదివారం సోమవారం బుధుడి బలం ఉంది కాబట్టి ఎడ్యుకేషను జాబు బిజినెస్ ఫీల్డ్స్ బాగుంటాయి మంగళవారం నుంచి శనివారం వరకు బుధుడు డౌన్ అయ్యాడు కాబట్టి ఈ ఫీల్డ్స్ డౌన్ అయిపోతాయి అలాగే కుజుడు మూడో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కుజుడు ఫేవరబుల్గా ఉన్నాడు కుజుడి బలం బాగుంది కాబట్టి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మంచి తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు ప్రాపర్టీ అమ్మాలంటే అమ్మితే మంచి రేట్ వస్తుంది ఎక్కువ రేట్ వస్తుంది అంటే ప్రాపర్టీ కొంటం అమ్మటం లాంటి వ్యవహారాలకు మిథున రాసి వాళ్ళకు బలం ఉంది రియల్ ఎస్టేట్లో డీల్ ఓకే అయ్యి బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తే అప్పులు తీరిపోయే అవకాశం ఉంటుంది అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న గొడవలు తగ్గిపోతాయి వాళ్ళతో కలిసిమెలిసి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి విజయం సాధించే యోగం ఉంది అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు శుక్రుడి బలం తక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే చిన్న చిన్న చిటపటలు వచ్చే అవకాశం ఉంటుంది మీ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అలాగే సినిమా టీవీ రంగాలు సంగీత నాట్య రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బొటిక్ రంగాల్లో కూడా లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి చంద్రుడు ఈ వారం మొత్తం నాలుగు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి నాలుగు ఐదు సంచారాలు వ్యతిరేకం ఆరో సంచారం అనుకూలం అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో ఆఖరి రెండు రోజులు అంటే శుక్రవారం శనివారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి మిథున రాశికి ప్రధానంగా గురు రాహువులు పదకొండవ స్థానంలో ఉండి బాగా యోగిస్తున్నారు సక్సెస్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అయితే మిథున రాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే శని బలం తక్కువగా ఉంది శని భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల ఒక్కొక్కసారి అదృష్టం త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే వీలైనప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసిరండి అప్పుడు భాగ్యంలో శని మీరు అదృష్టం తొందరగా క్యాచ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాడు అలాగే మిథున్ రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం పూష్ణే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి మనందరినీ పెంచి పోషించేవాడు కాబట్టి సూర్యుడిని పూష్ణే నమహ అని కీర్తిస్తాం ఓం పూష్ణే నమ ఈ మంత్రం చదువుకోవాలి అలాగే సూర్యాష్టకాన్ని చదవటం లేదా వింటం చేయాలి వీలైనప్పుడు నవగ్రహాల దగ్గర సూర్యుడి విగ్రహానికి నమస్కారం చేసుకోవాలి నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి అలా కాకుండా దేవాలయంలో ప్రత్యేకంగా సూర్యుడికి సంబంధించిన ఉప ఆలయం ఉంటే ఆ సూర్యుడి ఉప ఆలయానికి ప్రదక్షిణలు చేసుకోవాలి అలాగే స్తోత్రాల పరంగా సూర్యాష్టకంతో పాటు ఆదిత్య హృదయం చదివితే కూడా మంచి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడి బలం లేదు శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి ప్రతిరోజు కూడా శుక్రుడి బలం పెరగటానికి ఓం భువనేశ్వరియ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీదేవి నూట ఎనిమిది నామాలు రోజు చదువుకుంటే కూడా శుక్రుడి బలం పెరిగి అద్భుతమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది లక్ష్మీ ఆలయ దర్శనం చేయటం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే కర్కాటక రాశికి రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే రవి బలం లేదు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కంటి పరంగా కానీ గుండె పరంగా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కేర్ఫుల్గా ఉండాలి అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు ఈ వారం అంత గొప్పగా ఉండవు ఆఫీస్లో బాస్తో కానీ ఎంప్లాయీస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి పొలిటికల్గా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా యావరేజ్గా ఉంటుంది ఫాదర్ సైడ్ బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే ఫాదర్ సైడ్ బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బుధుడు ఈ వారం మొత్తం ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఒకటో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు మొదటి రెండు రోజులు విద్యార్థులకి కష్టపడ్డ పెద్దగా ఫలితం ఉండదు మొదటి రెండు రోజుల్లో ఉద్యోగం రావటం కష్టం మొదటి రెండు రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళకి బిజినెస్ డల్గా ఉంటుంది అయితే తర్వాత ఐదు రోజుల్లో మాత్రం విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే ఎడ్యుకేషన్లో మంచి సక్సెస్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు ర్యాంకులు వస్తాయి కావలసిన చోట సీట్లు వస్తాయి అలాగే జాబ్ లేని వాళ్ళకు కూడా మంగళవారం నుంచి శనివారం మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ కూడా మొదటి రెండు రోజులు డల్ అయినా తర్వాత ఐదు రోజులు బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే బుధుడి బలం పెరుగుతుంది అలాగే కుజుడు ఈ వారం మొత్తం రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే పనిచేసే చోట మాట వల్ల శత్రువులు పెరుగుతూ ఉంటారు ఆ మాటను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది రియల్ ఎస్టేట్లో కూడా శత్రువులు పెరిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు రెండో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు మృదు మధురమైనటువంటి మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని పనులు పూర్తి చేసుకుంటారు ఆఫీస్లో మాత్రం కోపం వల్ల నష్టపోతూ ఉంటారు బయట మాత్రం మంచిగా మాట్లాడి ఫేవరబుల్ రిజల్ట్స్ పొందుతూ ఉంటారు అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి మూడో సంచారం అనుకూలం నాలుగు ఐదు సంచారాలు వ్యతిరేకం అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు వారంలో మొదటి మూడు రోజులు ఆది సోమ మంగళవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి కర్కాటక రాశికి ఉన్న ప్రధానమైన సమస్య అష్టమ శని దోషం ఈ అష్టమ శని దోషం పోతేనే అదృష్టం కలిసి వస్తుంది అష్టమ శని దోషం పోవాలంటే ఆవుకి తెల్ల నువ్వులు బెల్లం అంటే చిమ్మిలి ఆహారంగా తినిపిస్తూ ఉండాలి అలాగే గురుబలం కూడా కర్కాటక రాశికి లేదు గురుబలం పెరగటానికి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించాలి ఇవి చేసుకుంటే కర్కాటక రాశికి అష్టమ శని దోషం పోతుంది గురుబలం పెరుగుతుంది సక్సెస్ అనే తొందరగా వస్తుంది అలాగే కర్కాటక రాశికి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి ఒకటింబావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి అలాగే ఒకటింబౌ కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఓం ఖగాయ నమ అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆదిత్య హృదయం చదువుకోవటం లేదా వెంటం చేయాలి దానివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది సూర్య ఆలయం ఉంటే కనుక దగ్గరలో ఉన్న దేవాలయంలో సూర్య ఆలయానికి ప్రదక్షిణలు చేసుకోవాలి సూర్యుడి ఆలయం దగ్గర దీపం పెట్టుకోవాలి అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి బలం పెరగటం కోసం రోజు స్నానం చేశాక ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకోవాలి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదువుకోవాలి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే దేవాలయ దర్శనం పరంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం లక్ష్మీనరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని గ్రహాల అనుకూలత పెంచుకొని అద్భుత ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి పన్నెండో ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే పనిచేసే చోట కొలీగ్స్ శత్రువులుగా ఉంటారు మీ వెనక గోతులు తీస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి కొలీగ్స్ ఏడుపు ఎక్కువ ఉంటుంది కొలీగ్స్ దిష్టి ఎక్కువ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి బాస్తో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వేళకు తినటం వేళకు నిద్రించటం అవసరం అలాగే ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే బుధుడు ఈ వారం మొత్తం పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడితేనే ఈ వారం మొత్తం మంచి అనుకూల ఫలితాలు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలన్నా ర్యాంకులు రావాలన్నా కావాల్సిన చోట సీట్లు రావాలన్నా బాగా కష్టపడి చదవాలి అలాగే జాబ్ లేని వాళ్ళకు కూడా బాగా కష్టపడితే కానీ జాబ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి బిజినెస్ పీపుల్కి బిజినెస్ డల్గా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి పెద్దగా లాభాలు అనేవి ఈ వారం కనిపించవు బుద్ధుడి బలం తక్కువ ఉంది కాబట్టి బిజినెస్ డల్గా ఉంటుంది అలాగే కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కోపం వల్ల ఇబ్బందులు ఉంటాయి బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బీపీ కంట్రోల్ చేసుకోవాలి అలాగే కోపం వల్ల కూడా శత్రువులు పెరుగుతారు కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి కూడా ఈ వారం బలం అంత గొప్పగా లేదు సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోండి లేదా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్టీ కొనటం అమ్మటం చేసుకోండి రియల్ ఎస్టేట్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి కోపంతో మాట్లాడితే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం జన్మంలో బాగా యోగిస్తున్నాడు స్త్రీల యొక్క పరిచయాల వల్ల ప్రయోజనాలు చేకూడతాయి సింహరాశి వాళ్ళు స్త్రీలతో చాలా మృదు మధురంగా మాట్లాడి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు సింహరాశి పురుషులు కానీ సింహరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీలతో మృదు మధురంగా మాట్లాడి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు చంద్రుడు ఈ వారం మొత్తం రెండు మూడు నాలుగు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి రెండు నాలుగు సంచారాలు వ్యతిరేకం మూడో సంచారం ఒకటే అనుకూలం అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి సింహరాశికి ప్రధానంగా గురుబలం బాగుంది కాబట్టి కెరీర్ వైజ్ బాగుంటుంది ఫైనాన్షియల్ వైజ్ బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు అయితే సప్తమ శని దోషం ఉంది కాబట్టి ఫ్యామిలీ వైజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సప్తమ శని దోషం వల్ల ఫ్యామిలీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలంటే సింహరాశి వాళ్ళు ఏడు శనివారాల వ్రతం ప్రారంభం చేసుకోండి ఏడు శనివారాల వ్రతం చేయలేము అనుకుంటే గనక దానికి ప్రత్యామ్నాయంగా ఈ వారంలో వీలైనప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర బియ్యపిండితో పిండితో చేసిన పిండి దీపాన్ని వెలిగించటం ఇలా చేస్తే సప్తమ శని దోషం తగ్గింపజేసుకోవచ్చు భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది అలాగే సింహరాశి వాళ్ళు రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి అలాగే ఒకటింబావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో గట్టి ఒకటింబావు కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో గట్టి ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి రవి బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి నరసింహస్వామి వారిని పూజించాలి నరసింహ ఆలయ దర్శనం చేయాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామిహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు స్నానం చేశాక పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అది కూడా నరసింహస్వామి టెంపుల్లో కూర్చొని ఈ సుదర్శన మంత్రం పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చదివితే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి నరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదివినా విన్న ఈ వారం మొత్తం సింహరాశి వాళ్ళు గ్రహాల దోషాలు తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలించినట్లయితే కన్యారాశి వాళ్ళకి రవి పదకొండో స్థానంలో బాగా యోగిస్తున్నాడు అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి పొలిటికల్గా బాగుంటుంది ఆఫీస్లో బాగుంటుంది బాస్ ఫేవరబుల్గా ఉంటాడు కొలీగ్స్ ఫేవరబుల్గా ఉంటారు హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఏమైనా రావాలంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి ఫాదర్ సైడ్ రిలేటివ్స్ ఫేవరబుల్గా ఉంటారు అలాగే బుధుడు ఈ వారం మొత్తం పదకొండు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొట్టమొదటి రోజు ఆదివారం రోజు బుధుడి బలం బాగుంది అంటే ఎడ్యుకేషన్ పరంగా మంచి సక్సెస్ పొందాలన్నా విద్యార్థులు జాబ్ లేని వాళ్ళు జాబ్ తెచ్చుకోవాలన్నా బిజినెస్లో మంచి లాభాలు రావాలన్నా మొదటి రోజు ఈ వారంలో ఆదివారం బాగుంది సోమవారం నుంచి శనివారం వరకు బుధుడి బలం తక్కువ ఉంది బుద్ధి బలం తక్కువ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కష్టపడి చదివితేనే ఎడ్యుకేషన్ రంగంలో రాణిస్తారు అలాగే జాబ్ లేని వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే జాబ్ వచ్చే వచ్చేయోగం ఉంటుంది బిజినెస్ అంతంత మాత్రంగా ఉంటుంది బిజినెస్ అనేది సోమవారం నుంచి శనివారం వరకు డల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బుధుడి బలం లేదు కాబట్టి సోమవారం నుంచి శనివారం వరకు ఎడ్యుకేషను జాబు బిజినెస్ ఫీల్డ్స్ డల్గా ఉంటాయి అలాగే కుజుడు పన్నెండవ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే శత్రువులు విపరీతంగా ఉంటారు భయంకరంగా శత్రువులు ఉంటారు నరపీడ దిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి పన్నెండో ఇంట్లో కుజుడి దోషం తొలగిపోవాలి అలా తొలగిపోతే తప్ప శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి బయటపడటం కష్టం అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం పన్నెండవ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు దానివల్ల సంగీత నాట్య రంగాల్లో సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే చిన్న చిన్న విషయాల గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బోటెక్ ఇలా బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని చెప్పుకోవాలి అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం ఒకటి రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఒకటి మూడు సంచారాలు అనుకూలం రెండో సంచారం వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి మూడు రోజులు ఆది సోమ మంగళవారాలు కానీ లేదా చివరి రెండు రోజులు శుక్ర శనివారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ ఇస్తాయి అలాగే ఈ వారం మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి అలాగే ఒకటింబావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి అలాగే ఒకటింబావు కేజీ అలసందలు బొబ్బర్లు తెలుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి దానితో పాటుగా కన్యారాశికి రాహుకేతువుల బలం లేదు రాహుకేతు దోషాలు ఉన్నాయి పళ్ళెంలో అదృష్టం ఉన్న నోటికి రావడం ఆలస్యం అవుతూ ఉంటుంది ఆ దోషం పోవాలంటే దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమేసి ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచాలి అప్పుడు ఈ రాహుకే దోషాలు తగ్గిపోతాయి అలాగే కన్యారాశికి అష్టమ గురుదోషం కూడా ఉంది ఈ అష్టమ గురు దోషం పోవాలంటే దత్తాత్రేడి టెంపుల్ దగ్గర కానీ సాయిబాబా మందిరం దగ్గర కానీ తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెడుతూ ఉండాలి షిరిడి సాయిబాబా మందిరంలో ఉన్న ధునిలో కొబ్బరికాయ మీద ఆవు నెయ్యి రాసి నవధాన్యాలతో పాటు వేయాలి దునిలో ఆ కొబ్బరికాయ వేస్తే కూడా కన్యారాశి వాళ్ళకి గురుబలం పెరుగుతుంది సక్సెస్ అనేది బాగా వస్తుంది అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి కేజింబావు కందులు కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం శరవణ భవాయ నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమ అనే మంత్రం ఇరవై ఒక్కసారి చదువుకోవాలి రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి లేదా లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ చదువుకోవాలి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి ఈ పరిహారాలు పాటిస్తే కన్యారాశి వాళ్ళకి గ్రహాల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం రవి పదో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకోవటానికి ఈ వారం బలం బాగుంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి కీలకమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఈ వారం బలం బాగుంది అలాగే ఆఫీసులో కూడా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి సహచరులు అనుకూలంగా ఉంటారు బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు ఆఫీసులో మీ శ్రమకు తగిన గుర్తింపు బాగా లభిస్తుంది అలాగే ఈ వారం మొత్తం వ్యవసాయ రంగంలో తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఫాదర్ సైడ్ బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి పిత్రార్జిత ఆస్తులు పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కంటికి సంబంధించి గుండెకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆరోగ్య సిద్ధి లభిస్తుంది అలాగే ఈ వారం మొత్తం బుధుడు పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు పదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తర్వాత ఐదు రోజులు పదకొండో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు అంటే విద్యార్థులకి మొదటి రెండు రోజులు ఎంత కష్టపడ్డా సక్సెస్ తక్కువగా ఉంటుంది జాబ్ లేని తులారాశి వాళ్ళకి మొదటి రెండు రోజులు ఎంత ట్రై చేసినా జాబ్ రావడం కష్టంగా ఉంటుంది బిజినెస్ చేసే తులారాశి వాళ్ళకి మొదటి రెండు రోజులు బిజినెస్ డెల్గా ఉంటుంది తర్వాత ఐదు రోజులు మంగళవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది ర్యాంకులు వస్తాయి కావాల్సిన చోటుకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి నెంబర్ వన్ ర్యాంకులో ఉంటారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో టాప్లో ఉంటారు జాబ్ లేని తులారాశి వాళ్ళకి మంగళవారం నుంచి శనివారం మధ్యలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ కూడా తులారాశి వాళ్ళకి మంగళవారం నుంచి శనివారం వరకు బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి ఎందుకంటే మంగళవారం నుంచి బుధుడి బలం పెరుగుతుంది కాబట్టి జాబు ఎడ్యుకేషన్ బిజినెస్ రంగాల్లో ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే కుజుడు పదకొండో స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కుజుడు బలం బాగుంది కాబట్టి ప్రాపర్టీ కొనుక్కోవటానికి ఈ వారం బలం బాగుంది లేదా ప్రాపర్టీ సేల్ చేయడానికి బలం బాగుంది మంచి రేట్ వచ్చి ప్రాపర్టీ సేల్ చేసుకోవాలన్నా తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా ఈ వారం తులారాశి వాళ్ళకి బలం బాగుంది రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్స్ ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ తొలగిపోతాయి వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసి సక్సెస్ సాధించే వైపు అడుగులేస్తూ ఉంటారు తులారాశి వాళ్ళు అప్పులు తీర్చడానికి ఈ వారం బలం చాలా బాగుంది అప్పులు ఏ ఉన్నా సరే ఏదో ఒక విధంగా అప్పులు తీర్చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం పదకొండో స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది సినిమా టీవీ రంగాల్లో బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది సింగింగు డ్యాన్సింగు సంగీత నాట్య రంగాల్లో బ్రహ్మాండంగా ఆఫర్స్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి కళారంగంలో సక్సెస్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు వస్తాయి టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ ఇవన్నీ చేసే వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి చంద్రుడు ఈ వారం మొత్తం పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు పన్నెండు రెండు సంచారాలు చంద్రుడికి వ్యతిరేకం ఒకటో సంచారం ఒకటే చంద్రుడికి అనుకూలం ఈ ఒకటో సంచారం అనేది బుధ గురువారాల్లో ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి తులారాశి వాళ్ళకి శని దోషం మొత్తం తొలగిపోయింది కాకపోతే శని పంచమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానం పరంగా కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటారు సంతానం కెరీర్ గురించి కానీ సంతానం హెల్త్ గురించి కానీ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు అయితే తులారాశి వాళ్ళకి గురుబలం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి ఎవరైనా సరే సంబంధాలు చూస్తుంటే పెళ్లి అవకాశం ఈ వారం తులారాశి వాళ్ళకి బాగా ఉంది కెరీర్ వైజ్ బాగుంటుంది ఫ్యామిలీ వైజ్ బాగుంటుంది కొత్త జాబ్స్ వస్తాయి ఇంక్రిమెంట్తో పాటు కంపెనీ మారాలన్నా కూడా బలం బాగుంది అలాగే ఫినాన్షియల్గా తులారాశి వాళ్ళకి గురుబలం వల్ల ఎక్సలెంట్గా ఉంటుంది అయితే తులారాశికి రాహుకేతువుల దోషం ఉంది రాహుకేతువుల బలం లేదు దానివల్ల కొత్త పరిచయాలు ఏర్పడి ఇబ్బందులు అయ్యే సూచనలు ఉన్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి అదృష్టం త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలా జరగకుండా రాహుకేతువుల బలం పెరగాలంటే జంటనాగుల విగ్రహాలకు పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలు వేసి ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర జిల్లేడాకులో కానీ తమలపాకులో కానీ బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి అప్పుడు రాహుకేతువుల బలం పెరుగుతుంది త్రుటిలో అదృష్టం తప్పిపోదు కొత్త పరిచయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే తులారాశి వాళ్ళకి ఈ వారము రవి బలం అద్భుతంగా ఉంది కుజుడి బలం అద్భుతంగా ఉంది శుక్రుడి బలం అద్భుతంగా ఉంది కేవలం బుధుడి బలం మొదటి రెండు రోజుల్లో లేదు కాబట్టి మొదటి రెండు రోజుల్లో ఆవుకి నానబెట్టిన పెసలు తినిపించటం అలాగే మొదటి రెండు రోజుల్లో ఒకటింబావు కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి మొదటి రెండు రోజుల్లో గణపతి ఆలయ దర్శనం చేస్తే మంచిది మొదటి రెండు రోజుల్లో సంకటనాశ గణేష స్తోత్రం చదువుకుంటే మంచిది మొదటి రెండు రోజులు మాత్రం గణపతికి సంబంధించిన ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి వారం మొత్తం మాత్రం రాహుకేతువుల బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య మంత్రం చదువుకోండి ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలాగే వారం మొత్తం సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మంచిది వారంలో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ విధి విధానాలు పాటిస్తే గ్రహాల బలం పెరిగి వారం మొత్తం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది తదుపరి వృష్టిక రాశి వృక్షిక రాశి వాళ్ళకి ఈ వారం రవి తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు రవి బలం లేదు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు చేయకుండా ఉండటం మంచిది ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండాలి బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి పొలిటికల్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్లో సాధారణ ఫలితాలే ఉంటాయి ఫాదర్ సైడ్ బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా మాట్లాడాలి పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు పోస్ట్ చేసుకోవాలి హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి అలాగే బుధుడు ఈ వారం మొత్తం తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం లేదు కాబట్టి బాగా కష్టపడితేనే విద్యార్థులకి ఎడ్యుకేషన్ రంగంలో సక్సెస్ ఉంటుంది కష్టపడకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావు కష్టపడకపోతే నెంబర్ వన్ ర్యాంక్ రాదు కష్టపడకపోతే కావాల్సిన చోట సీట్లు రావు కష్టపడి చదివితేనే సక్సెస్ ఉంటుంది అలాగే అతి కష్టం మీద మాత్రమే జాబ్ ట్రై చేసే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వృశ్చిక రాశి విద్యార్థులకి ఉద్యోగస్తులతో పాటుగా వ్యాపారస్తులకు కూడా డల్గానే ఉంటుంది ఈ వారం బిజినెస్ కూడా డల్గా సాగుతుంది పెద్దగా లాభాలు ఏవి కనిపించవు అలాగే కుజుడు పదో ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కుజుడి బలం కూడా తక్కువ ఉంది ప్రాపర్టీ డీలింగ్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి పెద్దగా లాభాలు ఏం రావు రియల్ ఎస్టేట్ యావరేజ్గా ఉంటుంది అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పులు అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం పదవ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు శుక్రుడి బలం లేదు కాబట్టి సినిమా టీవీ ఫీల్డ్లో పెద్దగా సక్సెస్ ఏమి ఉండదు సంగీత నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ ఏం కనిపించవు వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే డిస్ప్యూట్స్ వస్తాయి టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బొటిక్లో కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి చంద్రుడు ఈ వారం మొత్తం కూడా పదకొండు పన్నెండు ఒకటి స్థానాల్లో సంచారం చేస్తున్నాడు పదకొండు ఒకటి సంచారాలు చంద్రుడికి అనుకూలం పన్నెండవ సంచారం వ్యతిరేకం కాబట్టి ఇంపార్టెంట్ ఎషన్స్ తీసుకోవాలంటే ఆది సోమ మంగళవారాలు మొదటి మూడు రోజులు కానీ శనివారాలు చివరి రెండు రోజులు కానీ ఇంపార్టెంట్ ఎక్షన్స్ తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి వృక్షిక రాశికి అర్ధాష్టమ శని దోషం ఉంది శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ నిరాశ నిస్పృహలు అకారణంగా వేరే వాళ్ళతో గొడవలు ఇవన్నీ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏర్పడతాయి ఆ దోషం పోవాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి హనుమంతుడికి ప్రదక్షిణలు రోజు చేసుకోండి ప్రతిరోజు కూడా స్నానం చేశాక హం హనుమతైన మహాని మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకోండి దానివల్ల అర్ధాష్టమ శని దోషం తగ్గిపోతుంది అలాగే గురుబలం పెరగటం కోసం ప్రతిరోజు స్నానం చేశాక మీ ఇంట్లో ఈశాన్యం మూల ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి మూడొత్తులేసి దీపం పెట్టండి అప్పుడు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే కెరీర్ వైజ్ ఫైనాన్షియల్ వైజు బాగుంటుంది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి ప్రధాన గోచార గ్రహాలైనటువంటి వార ఫలాలని పరిశీలించే గ్రహాలైనటువంటి రవి బుధుడు కుజుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ఈ గ్రహాల బలం పెరగాలి రవి బలం పెరగటానికి గోధుమలు దానం బుధుడి బలం పెరగటానికి పెసలు దానం కుజుడి బలం పెరగటానికి కందుల దానం శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు నానబెట్టిన పెసలు నానబెట్టిన కందులు నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించాలి అలాగే రవి బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామిని పూజించాలి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామిహం అనే సుదర్శన మంత్రాన్ని కూడా రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకోవాలి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమ అనే మంత్రం చదువుకోవటం రాజరాజేశ్వరీ దేవి అష్టకం చదువుకోవటం అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా గ్రహాల బలం పెరుగుతుంది అప్పుడు వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అష్టమ రవి దోషం కనిపిస్తోంది అష్టమ రవి దోషం ఉంది కాబట్టి హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి టైంకి తినటం టైంకి నిద్రపోవటం చేయాలి లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అష్టమ రవి దోషం ఉంది కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా ఆఫీసులో రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది కొలీగ్స్ వల్ల సపోర్ట్ తక్కువగా ఉంటుంది బాస్ సపోర్ట్ తక్కువగా ఉంటుంది కొలీగ్స్తో బాస్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే పొలిటికల్గా యావరేజ్గా ఉంటుంది అగ్రికల్చర్ ఫీల్డ్లో యావరేజ్గా ఉంటుంది ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో ఇబ్బందులు ఉంటాయి అలాగే ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా పెద్దగా లాభాలు ఏం కనిపించవు అష్టమ రవి దోషం ఉంది కాబట్టి హెల్త్ జాబు ఈ రెండు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే బుధుడు ఈ వారం మొత్తం ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఎనిమిదో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు తర్వాత ఐదు రోజులు తొమ్మిదో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు విద్యార్థులకు ర్యాంకులు రావాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలన్నా కావాల్సిన చోట సీట్లు రావాలన్నా బాగా కష్టపడి చదువుకోవాలి అప్పుడే సక్సెస్ అవుతారు లేకపోతే బలం తక్కువగా ఉంది గ్రహాల బలం లేదు కాబట్టి ఇబ్బందులు వస్తాయి అలాగే జాబ్ కావాలంటే ధనుసు రాశి వాళ్ళు బాగా కష్టపడితేనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే జాబ్ రావటం కష్టం అలాగే బిజినెస్లో కూడా ధనుసు రాశి వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఎందుకంటే బుధుడి బలం లేదు కాబట్టి ఎడ్యుకేషను జాబు బిజినెస్ ఈ మూడు కూడా సాధారణంగానే ఈ వారం కనిపిస్తున్నాయి అలాగే కుజుడు భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కుజుడు తొమ్మిదో సంచారం కుజుడి బలం లేదు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా పెద్దగా బలం లేదు రియల్ ఎస్టేట్ యావరేజ్గా ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శుక్రుడు మాత్రం తొమ్మిదో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు భాగ్యంలో శుక్రుడి వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది స్త్రీల సపోర్టు వల్ల మంచిగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు ధనుసు రాశి పురుషులైనా ధనుసు రాశి స్త్రీలైనా వేరే ఆడవాళ్ళ సపోర్టు వల్ల పనులు పూర్తి చేసుకోగలుగుతారు అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం పది పదకొండు పన్నెండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి పది పదకొండు సంచారాలు అనుకూలం పన్నెండవ సంచారం వ్యతిరేకం అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆది సోమ మంగళ బుధ గురు ఈ ఐదు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి ధనుసు రాశికి శని బలం ఎక్సలెంట్గా ఉంది శని తృతీయంలో ఉన్నాడు కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక విధంగా వస్తుంది అంటే బుధుడి బలం లేదు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలు డల్గా ఉన్న కుజుడి బలం తక్కువ ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ డల్గా ఉన్న శని యోగిస్తున్నాడు కాబట్టి ఫైనల్గా ఏదో ఒక సక్సెస్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది తృతీయ శని సంచారం వల్ల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలాగే ధనుసు రాశికి గురుబలం బాగుంది గురుబలం బాగుంది కాబట్టి కెరీర్ వైజ్ గ్రోతే కనిపిస్తుంది ఎన్ని కష్టాలున్నా ఫైనల్గా సక్సెస్ ఉంటుంది ఫినాన్షియల్గా కూడా గురుబలం బాగుంది కాబట్టి మనీ చేతిలో ఆడుతూ ఉంటుంది డబ్బుకు పెద్దగా లోటు ఉండదు అలాగే ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది గురుబలం బాగుంది అందులోనూ గురువు ధనుసు రాశికి పంచమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చిల్డ్రన్ ఆస్పెక్ట్లో ఎక్సలెంట్గా ఉంటుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు సంతానం వల్ల మీకు కీర్తి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమల ఆవుకు తినిపించాలి బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసల ఆవుకు తినిపించాలి కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందుల ఆవుకు తినిపించాలి అలాగే రవి బలం కోసం గోధుమల దానం బుధుడి బలం కోసం పెసలు దానం కుజుడి బలం కోసం కందుల దానం పంతులు గారికి ఇచ్చుకోవాలి రవి బుధుల బలం పెరగటం కోసం ఈ రెండు గ్రహాలకు విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి విష్ణు పంజర స్తోత్రం కూడా చదువుకోవాలి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదువుకోవాలి ఈ పరిహారాలు పాటిస్తే ధనుసు రాశి వాళ్ళకి వారం మొత్తం కూడా గ్రహాల బలం పెరుగుతుంది అనుకూల ఫలితాలను తొందరగా అందిపుచ్చుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే రవి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీరు ఏ పని చేసినా ఇండివిజువల్గా చేసుకోండి గ్రూప్గా చేస్తే కొలీగ్స్తో కలిసి చేస్తే క్రెడిట్ మొత్తం వాళ్ళకు వెళ్ళిపోతుంది బాస్ కూడా మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ ఇవ్వడు కాబట్టి ఇండివిజువల్గా వర్క్ చేసుకోండి బాస్తో జాగ్రత్తగా మాట్లాడండి కొలీగ్స్తో జాగ్రత్తగా బిహేవ్ చేయండి పొలిటికల్గా కానీ అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ యావరేజ్గా ఉంది ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా మాట్లాడుకోండి అలాగే బుధుడి వారం మొత్తం ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడి బలం లేదు అంటే విద్యార్థులు బాగా కష్టపడితేనే ఎడ్యుకేషన్ రంగంలో సక్సెస్ వస్తుంది కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి కష్టపడితేనే కావాల్సిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కష్టపడకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి జాబ్ కావాల్సిన మకర రాశి వాళ్ళు కూడా బాగా కష్టపడితేనే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి లేకపోతే జాబ్ రావటం కష్టం బిజినెస్ కూడా యావరేజ్గా ఉంటుంది పెద్దగా లాభాలు ఏవి మకర రాశి వాళ్ళకి ఈ వారం బిజినెస్లో కనిపించవు అలాగే కుజుడు ఎనిమిదో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అష్టమ కుజదోషం ఉంది ప్రాపర్టీ ఆస్పెక్ట్లో పెద్దగా లాభాలు ఉండవు ప్రాపర్టీ కొంట అమ్మటం లాంటివి చేసినా పెద్దగా లాభాలేం కనిపించవు అష్టమ కుజదోషం ఉంది కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బండి మీద కానీ కారులో కానీ ట్రావెల్ చేసేటప్పుడు దుర్గానామం చదువుకుంటూ ట్రావెల్ చేయండి లేదా వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ట్రావెల్ చేయండి అలాగే శుక్రుడు ఎనిమిదో సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు శుక్రుడి బలం బాగుంది కాబట్టి లేడీస్ సపోర్ట్ బాగుంటుంది లేడీస్ సపోర్ట్ వల్ల మకర రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి సక్సెస్ సాధిస్తారు వేరే ఆడవాళ్ళ సపోర్ట్ వల్ల మకర రాశి స్త్రీలు కానీ మకర రాశి పురుషులు కానీ ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం తొమ్మిది పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి తొమ్మిదో సంచారం వ్యతిరేకం పది పదకొండు సంచారాలు అనుకూలం అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ గురు శుక్ర శని ఈ నాలుగు రోజుల్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోండి ఆ డెసిషన్స్ మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి మకర రాశికి మెయిన్గా ఏలినాటి శని దోషం ఉంది దానివల్ల కష్టంతోనే సక్సెస్ వస్తుంది ఆ ఏలినాటి శని దోషం తగ్గిపోవాలంటే ఆవుకు నువ్వులు బెల్లం పెట్టడం కానీ లేదా నువ్వు లడ్డూలు ఎవరికైనా పంచి పెట్టడం కానీ చేస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా ఈ పరిహారం చేసుకుంటే సక్సెస్ తొందరగా వస్తుంది అయితే మకర రాశి గురుబలం కూడా లేదు గురుబలం పెరగాలంటే రోజు చిటికడి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి అప్పుడు గురుబలం పెరిగి కెరీర్ వైజు ఫైనాన్షియల్ వైజు బాగుంటుంది రాహుబలం కూడా లేదు రాహుబలం పెరగాలంటే శివలింగానికి తేనె చరకురసంతో అభిషేకం చేస్తూ ఉండాలి అప్పుడు రాహుబలం పెరుగుతుంది ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది అలాగే మకర రాశి వాళ్ళు రవిబలం పెరగడం కోసం నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి బుదిరి బలం కోసం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి కుజుడి బలం కోసం నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి అలాగే పంతులు గారికి కేజింబావు గోధుమలు కేజింబావు పెసలు కేజింబావు కందులు దానం ఇచ్చుకోవాలి రవి బుధుడు ఈ రెండు గ్రహాల బలం పెరగటానికి ఈ రెండు గ్రహాలకు అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై సార్లు చదువుకోవాలి విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వెంటం చేయాలి అలాగే విష్ణు సంబంధమైన ఆలయం రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోవాలి అలాగే కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి బలం పెరగటం కోసం ఓం కృత్తికా సోనవే నమ అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య అష్టకం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ చదవటం లేదా వెంటం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి ఈ పరిహారాలు పాటిస్తే మకర రాశి వాళ్ళకి గ్రహాల అనుకూలత పెరుగుతుంది వారం మొత్తం తొందరగా అద్భుత ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి ఆరో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి శత్రువులు నశించిపోతారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు కొలీగ్స్ మీకు అనుకూలంగా ఆఫీస్లో ఉంటారు బాస్ మీకు ఫేవరబుల్గా ఉంటాడు అలాగే మంచి ఉన్నత స్థాయిని పనిచేసే చోట పొందటానికి ఈ వారం బలం బాగుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కంటికి సంబంధించి గుండెకి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి పాలిటిక్స్లో కూడా మీకు గుర్తింపు బాగా వస్తుంది అలాగే తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి పిత్రార్జిత ఆస్తిపాస్తులు ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే యోగం కూడా ఈ వారం బాగా ఉంది అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్ వ్యవసాయ రంగంలో కూడా మంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఈ వారం మొత్తం బుధుడు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఆరో సంచారం తర్వాత ఐదు రోజులు ఏడో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఆరో సంచారం చేస్తూ బుధుడు ఎక్సలెంట్గా ఉన్నాడు విద్యార్థులకు మొదటి రెండు రోజుల్లో ఎక్సలెంట్గా ఉంటుంది మొదటి రెండు రోజుల్లో మంచి ర్యాంకులు రావటం మొదటి రెండు రోజుల్లో కావాల్సిన చోట సీట్లు రావటం మొదటి రెండు రోజుల్లో మీరు చదివే చోట మంచి టాప్ లెవెల్లో ఉంటారు జాబ్ కావాల్సిన కుంభరాశి వాళ్ళకు కూడా మొదటి రెండు రోజుల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి మొదటి రెండు రోజుల్లో బిజినెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఊహించని విధంగా బిజినెస్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే తర్వాత ఐదు రోజులు మంగళవారం నుంచి శనివారం వరకు మాత్రం ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ జాబ్ వైజ్ కానీ అలాగే బిజినెస్ వైజ్ కానీ యావరేజ్గా మాత్రమే ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అయితే జాబులో గ్రోత్ మాత్రం రవి బలం వల్ల ఎక్సలెంట్గా ఉంటుంది జాబు రావటానికి మాత్రం మొదటి రెండు రోజులే బలం ఉంది కానీ ఉన్న జాబ్లో గ్రోత్ మాత్రం రవి బలం వల్ల వారం మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది అయితే ఎడ్యుకేషన్ వైస్ బిజినెస్ వైజ్ మాత్రం మంగళవారం నుంచి శనివారం వరకు కొంచెం డల్గానే ఉంటుంది కుజుడు మాత్రం ఏడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే పెళ్ళి ఫిక్స్ అవటం లేట్ అవుతుంది సంబంధాలు చేతి వరకే వచ్చినా అది ఫిక్స్ అవటం మాత్రం సప్తమ కుజదోషం వల్ల లేట్ అవుతూ ఉంటుంది బిజినెస్లు చేసే వాళ్ళకి పార్ట్నర్స్ వల్ల ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శుక్రుడు కూడా ఏడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు సప్తమంలో శుక్రుడు కుజుడు రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే కుంభరాశి స్త్రీలు కానీ పురుషులు కానీ కొత్త పరిచయాల వల్ల కానీ లేదా థర్డ్ పర్సన్ వల్ల కానీ మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఎనిమిది తొమ్మిది సంచారాల వ్యతిరేకం పదో సంచారం అనుకూలం అంటే కుంభరాశి వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో చివరి రెండు రోజులు శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి కుంభరాశికి ఉన్న ప్రధానమైన సమస్య ఏలినాటి శని దోషం ఈ ఏలినాటి శని దోషం జన్మంలో ఉంది దానివల్ల కుంభరాశి వాళ్ళకి నడువు నొప్పి నొప్పి మోకాళ్ళ నొప్పులు వేళ నొప్పులు వేళ మధ్యలో వరుపులు ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి నీరస నిస్సత్తు కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది ఆ దోషమంతా పోవాలంటే గోవుకి నువ్వులు బెల్లం కలిపి ఆ చిమ్మిలి ముద్ద తినిపించాలి లేదా నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచిపెట్టుకోవాలి లేదా పంతుల గారికి నువ్వులు దానం ఇచ్చుకోవాలి అలా చేస్తే ఏలినాడి శని దోషం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు అలాగే కుంభరాశికి గురుబలం కూడా లేదు గురుబలం లేదు కాబట్టి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి ఈ దేవాలయాల దర్శనం చేసుకుంటూ ఉండాలి దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరిస్తూ ఉండాలి అలాగే షిరిడి సాయినాథుడి మందిరంలో ధునిలో కురిడికాయ మీద ఆవు నెయ్యి రాసి నవధాన్యాలతో పాటుగా ఆ ధునిలో వేయాలి ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది దానివల్ల కెరీర్ వైజు ఫినాన్షియల్ వైజు ఫ్యామిలీ వైజు కుంభరాశి వాళ్ళకు బాగుంటుంది అయితే కుంభరాశి వాళ్ళకి రాహుబలం బాగుంది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఫారిన్ ఛాన్సెస్ చాలా బాగున్నాయి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు అలసందలు ఆవుకు పెట్టాలి అలాగే బావు కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి బావు కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి కుజుడి బలం పెరగడం కోసం కుంభరాశి వాళ్ళు నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకోవాలి అప్పుడు కూజుడి బలం పెరుగుతుంది అలాగే శుక్రుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమ అనే మంత్రం ఇరవై ఒకసారి చదువుకోవాలి ఓం శ్రీ రాజమాతంగి అయి నమ అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వెంటం చేయాలి లేదా రాజరాజేశ్వరి అష్టకమైన చదువుకోవాలి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి ఈ పరిహారాలు పాటిస్తే కుంభరాశి వాళ్ళకి గ్రహాల బలం పెరుగుతుంది వారం మొత్తం అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు పరిశీలిస్తే ఈ వారం మొత్తం కూడా రవి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అంటే మీనరాశి వాళ్ళకి రవి బలం తక్కువగా ఉంది రవి బలం తక్కువగా ఉంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి ఆఫీస్లో కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండాలి బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో జాగ్రత్తగా ఉండాలి అగ్రికల్చర్ ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డ్లో యావరేజ్గా ఫలితాలు ఉన్నాయి హెల్త్ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వారం మొత్తం బుధుడు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు మొదటి రెండు రోజులు ఐదో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు తర్వాత ఐదు రోజులు ఆరో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు అంటే విద్యార్థులకి కష్టానికి తగిన ఫలితం మొదటి రెండు రోజుల్లో ఉండదు మొదటి రెండు రోజుల్లో మేనరాశి వాళ్ళు జాబ్ కోసం ఎంత ప్రయత్నించినా జాబ్ రాదు మొదటి రెండు రోజుల్లో బిజినెస్ డల్గా ఉంటుంది కానీ మంగళవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది కావాల్సిన చోట స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా మంగళవారం నుంచి శనివారం వరకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి అలాగే జాబ్ లేని మెయిన్ రాసి వాళ్ళకి మంగళవారం నుంచి శనివారం మధ్యలో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మొదటి రెండు రోజులు డల్గా ఉన్న బిజినెస్ మంగళవారం నుంచి శనివారం వరకు బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీరు ఊహించని విధంగా లాభాలు వస్తూ ఉంటాయి అలాగే కుజుడు వారం మొత్తం ఆరో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు అంటే మీనరాశి వాళ్ళకి శత్రువులున్నా కూడా వాళ్ళు నశించిపోతారు శత్రు బాధలు తీరిపోతాయి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ రవి బలం లేకపోవటం వల్ల కుజుడి బలం ఉండటం వల్ల కుజుడి సిక్స్త్ హౌస్ ట్రాన్సిట్ వల్ల అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయి ఉన్నప్పటికీ హెల్త్ ఇష్యూస్ అవి క్లియర్ అయిపోతాయి శత్రువులు నశించిపోతారు అప్పులుంటే అప్పులు తీరిపోతాయి రాశి వాళ్ళు గట్టిగా ట్రై చేసుకుంటే ఈ వారం మీకున్న అప్పులు మొత్తం క్లియర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ల్యాండ్ కానీ హౌస్ కానీ ఏదైనా కొనుక్కునే యోగం కూడా ఉంది ఒక ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ తక్కువ రేట్లోనే కొనుక్కునే బలం రాశి వాళ్ళకి ఈ వారం బాగా ఉంది అలాగే మంచి రేటుకి మీకున్న ఇల్లు కానీ స్థలం కానీ పొలంగానే అమ్ముకునే యోగం కూడా ఉంది రియల్ ఎస్టేట్ డీలింగ్ కలిసి వచ్చి బాగా డబ్బులు వచ్చే యోగం ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ తొలగిపోతాయి వాళ్ళు మీకు ఫేవరబుల్గా ఉంటారు అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు ఆరో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి సంగీత నాట్య రంగాల్లో కూడా ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బోటిక్ రంగాల్లో కూడా పెద్దగా లాభాలయం కనిపించవు యావరేజ్గా టెక్స్టైలు బొటిక్ లేడీస్ ఎంపోరియో నడుస్తూ ఉంటాయి అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు చంద్రుడికి ఏడో సంచారం అనుకూలం ఎనిమిది తొమ్మిది సంచారాలు వ్యతిరేకం కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే రాశి వాళ్ళు ఈ వారంలో ఆది సోమ మంగళ ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి మెయిన్ రాసుకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఏలినాటి శని దోషం ఈ శని శనిదోషం ఖర్చుల మీద దెబ్బ కొడుతుంది అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ బాగా అవుతుంది ఆ ఏలినాటి శని దోషం తగ్గిపోవాలంటే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మీనరాశి వాళ్ళు నల్ల నువ్వులు కలిపి నీళ్లు రావి చెట్టు దగ్గర పోయాలి పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ పాలు పోసి తడిసిన మట్టిని బొట్టు పెట్టుకోవాలి రావి కని మీద ప్రదక్షిణలు చేయాలి అప్పుడు ఈ ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది ఆ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ తగ్గిపోతాయి వృధా ఖర్చుల నుంచి బయటపడచ్చు అలాగే మీనరాశికి రాహుకేతువుల బలం కూడా తక్కువగా ఉంది త్రుటిలో అదృష్టం తప్పిపోతూ ఉంటుంది పళ్ళెల్లో అదృష్టం ఉన్న నోటికి రావటం అనేది రాహుకేతు దోషం వల్ల ఆలస్యమవుతూ ఉంటుంది ఆ దోషం పోవాలంటే మీనరాశి వాళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాల మీద పాలు పోసి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలు చల్లి విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకుల బెల్లం పెడుతూ ఉండాలి అప్పుడు రాహుకేతువులు యాక్టివేట్ అవుతారు పల్లెల్లో ఉన్న అదృష్టం నోటికి వస్తుంది అయితే మేనరాశికి గురుబలం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నాడు డబ్బుకైతే లోటు ఉండదు ఏదో ఒక విధంగా డబ్బు వస్తూ ఉంటుంది ఆ ఖర్చులు తగ్గటానికే రావి చెట్టు పరిహారం చేసుకోవాలి కెరీర్ వైజ్ బాగుంటుంది ఫినాన్షియల్గా డబ్బు రావటం బాగుంటుంది కెరీర్ పరంగా గ్రోత్ అనేది బాగుంటుంది రవి బలం లేకపోయినా గురుబలం బాగుంది కాబట్టి కెరీర్ వైజ్ బాగుంటుంది జాబ్ వైజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యామిలీ లైఫ్లో శుక్రుడి బలం తక్కువ ఉండటం వల్ల డిస్టర్బెన్స్ వచ్చినా గురుబలం బాగుంది కాబట్టి మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ అనేది క్లియర్ అయిపోతుంది మీనరాశి వాళ్ళు ప్రధానంగా రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి అలాగే శుక్రుడి బలం పెరగటానికి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆవుకు తినిపించాలి అలాగే బావు కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పంతుల గారికి దానం ఇవ్వాలి బావు కేజీ బొబ్బర్లు తెలుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడి ద్వాదశ నామాలు చదువుకోండి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ అని సూర్యుడి ద్వాదశనామాలు ఉన్నాయి ఆ ద్వాదశనామాలు ఒక్కసారి చదువుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వెంటం చేస్తూ ఉండండి దగ్గరలో ఉన్న సూర్యుడి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపం పెట్టడం ప్రదక్షిణలు చేయటం చేసుకోండి అలాగే శుక్రుడి బలం పెరగటానికి ప్రతిరోజు లలిత అమ్మవారికి సంబంధించినటువంటి ఓం కామదాయిన్య నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి లలిత సహస్రనామ స్తోత్రం కానీ రాజరాజేశ్వరి అష్టకం కానీ చదువుకోవటం లేదా వింటం చేయాలి అమ్మవారి ఆలయ దర్శనం ద్వారా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి మేనరాశి వాళ్ళు ఈ పరిహారాలు పాటిస్తే వారం మొత్తం గ్రహాల బలం పెరిగి అనుకూల ఫలితాలను తొందరగా అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి